నమస్కారం అందరికీ. నా పేరు ఆదిత్య సోమ. నేను కెనడాలో ఉంటాను, కెనడాలో రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. సో ఈ ఛానల్లో రియల్ ఎస్టేట్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేస్తుంటాను. సో యాక్చువల్గా ఈరోజు నేను ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాను. ఎస్పెషల్లీ తిరుపతిలో డాలర్స్ గ్రూప్ అనే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్స్ జరుగుతున్న ప్లేస్లో ఉన్నాను. అండ్ నాతో పాటు ఒక స్పెషల్ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ గెస్ట్ని కలిసి వారి స్టోరీ అండ్ రియల్ ఎస్టేట్ అండ్ డిఫరెంట్ థింగ్స్ తెలుసుకుందాం. సో ఆర్ యూ రెడీ? నన్ అదర్ దెన్ శివాజీ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ 2 డేస్ ఐ గాట్ లక్కీ. నేను సార్తో ట్రావెల్ చేయడం, హైదరాబాద్ నుండి తిరుపతికి రావడం, తిరుపతిలో దర్శనం, అసలు 1 మంత్ వెయిట్ చేస్తే కానీ దొరికిన దర్శనం నాకు సార్ వల్ల వితిన్ అవర్స్లో. ఆ దేవుడిని చూడగానే భాగ్యం దొరికింది. అండ్ అలాగే 48 ఆల్మోస్ట్ 72 అవర్స్ టైం స్పెండ్ చేసే భాగ్యం. సో అది థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ హంబుల్నెస్ నాకు డైరెక్ట్గా కలిస్తే కానీ నాకు తెలియదు. సో దానికి ఫస్ట్ ధన్యవాదములు. అండ్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు మీ స్టోరీ తెలుసుకోవాలని. అసలు నా స్టోరీ అంటే ఆదిత్య గారు, ఇంకోటి నా వల్ల దర్శనం కాలేదు. ఏ మనిషికైనా సరే భగవంతుడు పెద్ద ఆయన పిలుస్తాడు. మీకు తెలుసా, నేను మీ దర్శనాన్ని ట్రై చేస్తే మన ఇద్దరం కలిసి వెళ్దాం అనుకుంటే నాకు ఇవ్వలేదు. ఎందుకంటే నేను ఇక్కడ అట్లా ఉంటుంది, ఏ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళే చూడాలి దేవుడిని. కాకపోతే మీరు విదేశీయులు కాబట్టి మీరు చూడవచ్చు. మీకు దొరికింది అవకాశం, పెద్ద ఆయన చూసే అవకాశం. ఇంకోటి నా స్టోరీ ఏముంది ఆదిత్య గారు, ఎక్కడో పల్లెటూరులో పుట్టాము, ఏదో బతుకుదామని హైదరాబాద్ వచ్చాం, అనుకోకుండా ఈ ఫీల్డ్లోకి వచ్చాం. ఎట్లా లైక్ యువర్ స్టోరీ, నేను మీ స్టోరీ చూశాను, మీరు మాట్లాడింది ఎక్కడో జక్రాన్పల్లి మండల్లో పల్లకల్ల ఏదో పడికల్ ఊరు, నిజామాబాద్ పక్కకి మీ ఊరు. ఆడికి వెళ్ళి మీరు కెనడా పోయి చదువుకొని, ఆ చదువుకొని ఉద్యోగం కాకుండా రియల్ ఎస్టేట్లోకి ఇట్లా అని, ఇవన్నీ కూడా ఏంటంటే డెస్టినీ. నేను ఎక్కడో ఉన్నాను, సేమ్ లైక్ మీ స్టోరీ. నాదే కాదండి, ఈ జనరేషన్లో ఎవడైనా ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు ఇలాగే వస్తాడు, ఇలాగే కష్టపడతాడు. హైదరాబాద్ అనుకోకుండా వచ్చాను, అనుకోకుండా సినిమా యాక్టర్ అయ్యాను, అనుకోకుండా మళ్ళీ ఇట్లా పాలిటిక్స్లోకి. పాలిటిక్స్ అనే దానికన్నా నేను పాలిటీషియన్ కన్నా కూడా నాకు సోషల్ యాక్టివిస్ట్గా నాకు చాలా నాకు ఆ పేరు ఇష్టం. నాకు నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడటానికి ఇష్టపడతాను, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడటానికి ఇష్టపడతాను. అలాగే చాలామందికి నేనంటే కష్టం ఉంటుంది. ఎందుకుంటుంది అంటే నిజం మాట్లాడితే ఎవరికి నచ్చదు, మనం నిజం చెప్పినా కానీ ఎవరికి నచ్చదు. బట్ ఐ డోంట్ కేర్, నాకు సొసైటీ ముఖ్యం, రాబోయే జనరేషన్స్ ముఖ్యం. డెఫినెట్గా మీలాంటి వాళ్ళు ముందడిగేసి ఆ అవేర్నెస్ తీసుకొస్తేనే సొసైటీలో మార్పు వస్తుంది. బట్ దానికి ముందు ఆ లోపల డీప్ డిగ్ చేసే ముందు, ఆ యాక్టర్ 96 మూవీస్ చేశారు కదా, 95 అన్నీ చేస్తూ రియల్ ఎస్టేట్లోకి ఎలా వచ్చారు? రియల్ ఎస్టేట్ అనేది నా బ్రెడ్ అండ్ బటర్ మొదటి నుంచి కూడా, నాకు తెలీదు, తెలియకుండానే నేను ఇప్పుడు బ్రెడ్ అండ్ బటర్, అంతకుముందు కాదు. ఇప్పుడు నాకు అంతకుముందు నేను సినిమాలు చేసుకునేవాడిని, అక్కడక్కడ ఇన్వెస్ట్ చేసేవాడిని. నిజం చెప్పాలంటే నాకు సినిమాల్లో చేసిన దానికన్నా కూడా ఇన్వెస్ట్ చేసిన దానికే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. అలాగే నాకు విజయవాడలో నాకు దూరపు కజిన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నాకు దీంట్లో చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళు కొనుక్కున్న ల్యాండ్ నాకు ఇచ్చి నాకు అట్లా నాకు చాలా నాకు రియల్ ఎస్టేట్ అనేది నాకు బాగా రియల్ ఎస్టేట్ అని నేను అన్న కానీ నాకు ఎక్కడైనా ప్రాపర్టీ మీద పెడితే నాకు లాభం వస్తుంది. సో ఇప్పుడు అదే నిజంగా లైఫ్ స్టైల్. ఎందుకంటే మనం సినిమాలు చేయాలంటే ఫుల్ టైం పెట్టాలి. అవును, నేను సొసైటీ గురించి మాట్లాడాలంటే సినిమా చేయాలంటే రెండు జరిగే పని కాదు. అందుకని ఇదేదో అనుకోకుండా వ్యాపకం అయిపోయింది. సో అంతే, నేను చెప్తున్నా కదా, నా లైఫ్లో నేను ఏది కావాలని చేయాల, నేను ఏది కావాలని చేయాల, నాకు ఏది నాకు ఫలాంది కావాలి అనేది నాకు దొరకలా. నేను పోతా ఉంటే నాకు అన్నీ దొరుకుతా ఉన్నాయి, నేను ఇంకా అదే ఫిక్స్ అయ్యాను. పోతా ఉందాం, ఎట్లా జరిగితే అట్లా అంతే. మన రియల్ ఎస్టేట్ సి ఇండియాలో ఉన్నది ఒకటి, రెండే రెండు బిజినెస్లు, ఒకటి పాలిటిక్స్, రెండు రియల్ ఎస్టేట్. ఎందుకంటే పాలిటిక్స్లో ఇక్కడ చాలా కొన్ని లక్షల కోట్ల జాబులు ఉన్నాయి ఈ రోజున పాలిటిక్స్లో. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక లీడర్ అయ్యారనుకోండి, లీడర్ చుట్టూ 100 మంది సొసైటీని కొట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఉన్న లీడర్తో పాటు లీడర్ కింద ఉన్నవాళ్ళు కూడా ఎవరిని కొట్టచ్చు, ఎవరిని కొడితే డబ్బులు వస్తాయి, ఏ పరిస్థితిని కొడితే డబ్బులు వస్తాయి, ఏ పేదవాడిని కొడితే డబ్బులు వస్తాయి, ఇవన్నీ వాళ్ళు చక్కగా. అదొక పెద్ద బిజినెస్ ఇప్పుడు ఇండియాలో బిజినెస్ కనుక కూడా అది మంచి. ఇవాళ ఇండియాలో ఎవరు కూడా ఖాళీగా లేరు, అవును, జాబ్లెస్ లేరు, పొలిటికల్ ఏమంటారు ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి, అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పాలిటిక్స్లో ఉంది.
ఎందుకంటే ప్రజలను కొట్టాలి, ఇసుక దోచుకోవాలా, ఈ దోపిడీ అనేది లీగలైజ్డ్ అనమాట, పొలిటికల్ గా లీగలైజ్డ్ అది, అలా అయిపోయింది. రెండోది రియల్ ఎస్టేట్. ఇక్కడ మనకి జనాభా ఎక్కువ, దేశంలో ల్యాండ్ తక్కువ, వ్యవసాయ భూమి ఎక్కువ, దానికి కూడా రూల్స్ ఏం అవసరంలా మాకు. ఇక్కడ మనం ఒక వెంచర్ వేసినామంటే ఆ వెంచర్లో డ్రైనేజ్ ఏంటి, వాటర్ ఎలా వస్తాయి, ఎంతమంది ఉంటారు, వాళ్ళ సేఫ్టీ ఏంటి, వాళ్ళ సెక్యూరిటీ ఏంటి, వాళ్ళకి పవర్ ఏంటి, ఇవేం అవసరం లే. మాకు పాలిటిక్స్లో ఒక లీడర్ తెలుసుంటే వాడికి వాడి ముఖాన్ని ఇంత కొడితే ఏంటి, వాడు చక్కగా మనకి ఏ కావాల్సిన అన్ని ఇప్పిచ్చేస్తాడు. ఈజీగా ఉంది దీని. సామాన్యులు చేయగలిగే ఇన్వెస్ట్మెంట్ బెటర్ మీరు ఇప్పుడు వాచ్ చేసే ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ నేను చూశాను. నేను కెనడాలో కానీ యూఎస్లో కానీ నేను చూసింది ఏంటంటే అంత లీగలైజ్డ్ చాలా పద్ధతిగా. అవును, ఓ పద్ధతి ప్రకారం నడుస్తుంది. ఇన్వెస్ట్ చేయాలా, ఒకసారి 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 10 కోట్లు హైదరాబాద్లో లాగిన లేకపోతే ఇండియాలో లాగా రాదు. మంచిగా నువ్వు పని చేసుకుంటా, ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేస్తే నీకు కరెక్ట్గా నీ ఏజ్కి వచ్చినప్పుడు నీకు మంచి లాభాలు వస్తాయి. అవన్నీ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వరల్డ్ వైడ్గా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇదేమి కొత్తదేం కాదు, రాకెట్ సైన్స్ ఏం కాదు, మంచి ఇన్వెస్ట్మెంట్. దాన్ని మనకి దానికి సంబంధించిన ఫ్రూట్స్ అన్నీ కూడా మనకు కావాల్సిన టైంలో వస్తూ ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా నేను గమనించింది ఏంటంటే చాలామంది ఈ రోజున మార్కెట్లో చాలామంది కూడా ఏంటంటే ఎక్కడో చోట చిన్న భూమి కొనుక్కుందాం, ల్యాండ్ కొందాం. ల్యాండ్ మీద ఉన్నటువంటి లాభం నిజంగా దేంట్లో కూడా రాదు. నిజం చెప్పాలంటే ఇండియాలో అయితే అసలు నువ్వు చెప్పే పనిలే. మనం నిజంగానే ఎక్కడన్నా ఒక చోట పడేసినాం అనుకో, ఇప్పుడు సపోజ్ ఈ డాలర్ విల్లాస్, నేను డాలర్ విల్లాస్ ప్రమోట్ చేయటం కదా, మంచి ఫ్రెండ్ జస్ట్ చెప్తున్నా, మంచిని ప్రమోట్ చేయడంలో తప్పు లేదు. నాకు లేవు ఇక్కడ, ఖాళీ ఏం లేవు ఇక్కడ, 40-45 దాకా విల్లాస్ ఉన్నాయి. ఫస్ట్ మార్నింగ్ షో అనౌన్స్ చేయగానే మొత్తం అన్ని క్లోజ్. సో అది కాదు కానీ చెప్తున్నా, ఇవాళ ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రూపాయి ఇన్వెస్ట్ చేస్తారు, ఈరోజు 50 వచ్చే పరిస్థితి. సో మ్యాటర్ ఆఫ్ 6 మంత్స్. ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఇష్టపడతారు? నేనా, నాకు పర్సనల్గా ఎక్కడన్నా దూరంగా ల్యాండ్ నేను ఇష్టపడతా. ఓకే, ఈ కన్స్ట్రక్షన్ మీద నేను ఇష్టపడినా, ఎందుకో నాకు కన్స్ట్రక్షన్ మీద పెద్దగా డబ్బులు ఏం రాలేదు. ల్యాండ్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ లేకపోతే కమర్షియల్ లేకపోతే. సో నేను ఇష్టపడేది ఏంటంటే ఎక్కడన్నా కానీ నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నువ్వు నెక్స్ట్ 1-10 డేస్లో క్యాష్ అవుట్ చేసుకోవాలంటే అలాంటి ప్రాపర్టీలు నేను ఇష్టపడతా. ఎప్పుడన్నా గబక్కన నాకు క్యాష్ అవసరమైంది, నేను వెంటనే క్యాష్ అంటే ఐ మీన్ మనీ అమ్ముడు పోయే ప్లేస్లు అయితే బాగుంటుంది. ఒక రూపాయి ఎక్కువ కావచ్చు ఇక్కడ, కానీ అట్లానే కాదు నీకు ఇన్వెస్ట్మెంట్కి పర్పస్ లాంగ్ టైమ్ నువ్వు వెయిట్ చేస్తాను అంటే విచ్ ఇస్ గుడ్, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు పాలిటిక్స్కి వస్తే, ఈయన మిస్టర్ ఆదిత్య, ఇక్కడ ఆదిత్య కుమార్ సోమ, తిను కెనడాలో విండ్సర్లో ఉంటాడు, మంచి మిత్రుడు ఇతను. నాకు రియల్ ఎస్టేట్ ద్వారా అంటే రియల్ ఎస్టేట్ వీడియోస్ ఇతను బాగా చేస్తూ ఉంటాడు, అవి చూసే నాకు కనెక్ట్ అయ్యాను. నేను ఎవడం ఆదిత్య సోమ అంటే తెలుగు కూడా ఉంటాడా లేదులే ఏదో నార్త్ ఇండియన్ అంట. ఒక్క వీడియో చూశాను ఇతను తెలుగులో మాట్లాడటం, పట్టుమని పట్టుకున్నాను నేను ఇతను. అతను కూడా నమ్మలా నన్ను, నాకెందుకు చేస్తాడు ఆయన అనుకున్నాడు. సరే ఫైనలీ కలిశాడు, మాట్లాడుతున్నాం, ఎట్లా ఉంది రియల్ ఎస్టేట్, ఎట్లా ఉంది మార్కెట్, ఎలా ఉంది అక్కడ, ఎలా ఉంది ఇక్కడ, ఎలా ఉంది, ఇట్లా మాట్లాడుకుంటా ఉన్నాం. బట్ దునియాలో రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ అ వండర్ఫుల్ బిజినెస్, అందులో వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్, నాట్ బిజినెస్. బిజినెస్ అని నేను అన్ను, పేదవాడికైనా పెద్దోడికైనా ఎవడికైనా ఆ భూమి 10 కాలాల పాటు మనకు అన్నం పెడుతుంది అనేది కన్ఫర్మ్. ప్రపంచంలో ఏ బిలియనీర్ అయినా మిలియనీర్ అయినా ఎక్సెప్ట్ టెక్నాలజీ, మిగతా ఎవడైనా సరే లైక్ మెక్డొనాల్డ్స్ ఆడు సైట్ల మీద వాడి వర్త్ నెట్వర్త్ సైట్లే ఎక్కువ బిజినెస్ కంటే కూడా. సో అట్లా ఎక్కడైనా సరే మీరు డిస్నీ వాళ్ళది తీసుకోండి, వాళ్ళే అంతే ల్యాండ్స్ మీదనే వాళ్ళకి వచ్చే బిజినెస్ కన్నా కూడా ఎక్కువ. సో ఎక్కడ తీసుకున్నా ఇది భగవంతుడు ఇంకొక ఇట్స్ ఎ హెవెన్. నిజంగా చెప్పాలంటే ఈ ప్లానెట్ అనేది ఒక హెవెన్, కాకపోతే మనం స్పాయిల్ చేసుకుంటూ ఉంటాం. ఏమైనా చేసి 20s లో ఉన్నప్పుడు 30s లో ఉన్నప్పుడు చిన్న చిన్నగా ఇన్వెస్ట్ చేసుకుంటే లైఫ్ బాగుంటుందని సాధిస్తాను. నేనైతే నేను చెప్తాను, నేను చెప్పాలి నువ్వు బిజినెస్ నువ్వు రియల్టర్ కాదు నువ్వు అలా చెప్పాను. నేను ఎలా చెప్తానంటే, అరే బాయ్ మీరు అమెరికా పోయినా 7 ఉన్నా కెనడాలో ఉన్నా 7 ఉన్నా సరే నువ్వు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నిన్ను అమెరికాలో చదివిస్తానంటే ఎంతో కొంత ఉంటుంది. కొంతమంది పాపం బ్యాంక్ లోన్లతో ఉంటారు, వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే అక్కడ పోయినా కూడా ఎక్కడో చోట అంతో ఎంతో ఒక $10,000 ఒక సంవత్సరంలో 2 సంవత్సరాల్లో సంపాదించిన $10,000 ఎక్కడన్నా దూరంగానో ఎక్కడ చోట తెలివిగా ఇన్వెస్ట్ చేయండి. మిగతా వాటి మీద కన్నా కూడా రైలు పోయి క్యాసినోలో కూర్చునే కంటే కూడా ఎక్కడో చోట ఫన్ ఉండాలి, ఫన్ కూడా ఉండాలి, అది కూడా ఉండాలి, అది లేకుండా ఎట్లా? కానీ $10,000 పెట్టొద్దు, $100, $50 వస్తుంటాయి ఒకసారి వచ్చి మొత్తం పోతుంటాయి అన్నీ కాదు. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏదైనా రియల్ ఎస్టేట్ అయితే మాత్రం, ఇప్పుడు ఇతన్ని ప్రమోట్ చేయడానికి కాదు నేను చెప్పేది, జనరల్గా ఇది వెరీ క్లియర్గా రియల్ ఎస్టేట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది డెఫినెట్గా మనకి ఆపదలో భగవంతుడు లాంటిది, అది మనల్ని ఆదుకుంటుంది. అసలు ఏమీ లేకుండా ఇవాళ హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ
జన చైతన్యాలో పనిచేసిన ఏజెంట్లు ఇవాళ మనకి లీడర్లు ఉన్నారు, పెద్ద పెద్ద వందల కోట్లు సంపాదించ తప్పు కాదు, వాళ్ళు తెలివిగా చేసుకున్నారు అది తప్పు కాదు. తప్పేంటంటే వీళ్ళందరూ కూడా నాయకులు అవుతున్నారు. అక్కడ వస్తుంది సమస్య భారతదేశంలో. అరే నువ్వు మంచిగా సంపాదించుకున్నావు, నెక్స్ట్ ఏంటి సంపాదించినవాడు ఎంత తీసిపోతా, మనం ఏం తీసుకోలేమండి. అరే సమాజం ఎంత కొంత ఇద్దాం బాస్ సమాజానికి. వాడు డబ్బులు పెట్టి గెలుస్తున్నాడు, నువ్వు డబ్బులు పెట్టి గెలుస్తావు, నీ దగ్గర రియల్ ఎస్టేట్లు సంపాదించిన అంటే నువ్వు డబ్బులు పెట్టి గెలుస్తావు, లేదు ఏదో విధంగా షార్ట్ కట్లో సంపాదించావు అనుకో, నువ్వు దాచిపెట్టుకో, నీ పేదవాళ్ళు ఎవరు ఉంటే సంపాదించు. అంతేకాని మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చి దీన్ని స్పాయిల్ చేసి ఈ దరిద్రం ఎక్కువైపోయింది ఇండియాలో. ఇవాళ పాలిటిక్స్లో 80% మంది రియల్ ఎస్టేట్లో సంపాదించినోడు ఎవడో వస్తున్నాడు, నిజంగా చెప్తున్నాను. సో వచ్చే వాళ్ళకు వచ్చే తప్పు కాదు, రావటం తప్పు కాదు. దోపిడీ ఆలోచనతో వస్తున్నారు సార్, ఇంకా సంపాదించాలి, అది దుర్మార్గం. ఇక్కడ ఇది ఎక్కువైపోయిందండి. సరే ఇదంతా వేస్ట్ మీకు, ఇదంతా పక్కన పెడితే లాస్ట్ క్వశ్చన్ సార్, అసలు ఇవన్నీ చేస్తూ హ్యాపీగా ఉన్నారు, ఈ పాలిటిక్స్లోకి ఎలా వచ్చారు? మన ఇద్దరం ఎట్లా కలిసినాం? ఇదంతా డెస్టినీ బై డెస్టినీ, దాన్ని ఎవ్వడు ఏం చేయలేడు. నువ్వు ఏడోడు, నేనేడోడును, అది ఎక్కడో యూట్యూబ్లో ఎక్కడో చూసి మన ఇద్దరం కలవడం మాట్లాడుకోవటం ఏంది. సో ఇదంతా కూడా ఇట్స్ ఆల్ డెస్టినీ. నేనైతే నమ్ముతాను, నాకు తెలియదు, నిజం చెప్తున్నా అండి. నేను ఎందుకు వచ్చాను, నాకు మంచి ఆదాయం సినిమాలు చేసుకుంటే బ్రహ్మాండంగా డబ్బులు, సంవత్సరానికి ఎంత వరస్ట్ చేసుకున్నా కూడా 3-4 crores అయితే సంపాదించేవాడిని. 12 ఇయర్స్ నా జర్నీలో నేను కోల్పోయింది ఫైనాన్షియల్గా కావచ్చు, కానీ బట్ నా సాటిస్ఫాక్షన్ అనేది నేను ప్రజల కోసం నిలబడ్డాను, గర్వంగా ధైర్యంగా చెప్పగలను. నేను ప్రజల కోసం నిలబడతాను, ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నాను. మాట్లాడాల్సిన వాడు మాట్లాడట్లా, మాట్లాడితే నా గొంతు మీద కాలేజ్ తొక్కాలని చూస్తున్నారు, బట్ ఐ డోంట్ కేర్. నేను మాట్లాడతా, ప్రజల గురించే మాట్లాడతా. సో ఫైనలీ నేను ఒకటే చెప్పాను, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మనోడు రియల్ ఎస్టేట్లో ఎదుగుతూ ఉన్నాడు. ఈయనదో అట్లానే శివాజీ ఎవడో పెద్ద రియల్ ఎస్టేట్ అని పట్టుకున్నాడు అనుకోకండి, జస్ట్ స్టార్టింగ్ స్టెప్స్లో ఉన్నాడు తమ్ముడు. వెరీ నైస్ గై ఆదిత్య, వండర్ఫుల్ హ్యూమన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మీ అభిమానం. గుడ్ లక్. థ్యాంక్ యూ. అది అండి ఫైనల్ ఇంటర్వ్యూస్ ఆ శివాజీ సార్తో. యాక్చువల్గా సార్ అభిమానం, కానీ హంబుల్నెస్ మనం అందరం కూడా సార్ దగ్గర నుంచి నేర్చుకునేది చాలా ఉంది. వి హ్యావ్ టు స్టాండ్ ఫర్ అవర్ సొసైటీ. కుదిరినంత వరకు యంగ్ ఏజ్లోనే ఏ కంట్రీలో ఉండండి, ఏ సిటీలో ఉండండి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం. సో ఇవన్నీ నేర్చుకున్నారు కదా, నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ డిఫరెంట్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు వేరే వీడియోస్ చెక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి కాంటెంట్ కోసం బెల్ నోటిఫికేషన్ కొట్టడం, లైక్ కొట్టడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్, సీ యూ లేటర్.